అందులో ఎకానమీ పేపర్ కి సంబంధించి సిలబస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. పేపర్ 3 లో ఎకానమీ ఉంటుంది, దాంట్లో సిలబస్ ఎట్లా ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఈ గ్రూప్ 2 పేపర్ ఎకానమీ సిలబస్ మీరు బాగా చదివితే మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే, నెంబర్ 1 గ్రూప్ 2 లో పేపర్ 3 ఎకానమీ 150 మార్కులు, 1/3 సిలబస్ కవర్ అవుతుంది. నెంబర్ 2 గ్రూప్ 1 లో 5 పేపర్లు ఉంటాయి, ఈ 5 పేపర్లో ఒక పేపర్ థర్డ్ పేపర్, అక్కడ కూడా థర్డ్ పేపర్ ఎకానమీయే 150 మార్కులు కవర్ అవుతుంది. నెంబర్ 3 పంచాయతీరాజ్ సెక్రటరీ లాంటి ఎగ్జామ్ రాయదలుచుకుంటే దాంట్లో కూడా పేపర్ 2 ఉంది, అందులో పాలిటీ రూరల్ డెవలప్మెంట్ ఉంది. ఆ రూరల్ డెవలప్మెంట్ కూడా చాలా వరకు ఎకానమీ అనేది ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా ఎనీ జనరల్ స్టడీస్, జేఎస్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కానీ, గ్రూప్ ఆఫ్ ప్రిలిమినరీ కానీ, లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, ఇలా ఏ జనరల్ స్టడీస్కి వచ్చిన పేపర్కైనా సరే ఎకానమీ అవసరం. వాడు చాలా వరకు ఎకానమీ చేయాలి అంటే గ్రూప్ 2 సిలబస్ కానీ మీరు మంచిగా వింటే, మీరు మంచిగా చదివితే ఏ జిఎస్లో ఎకానమీ అయినా ఈజీగా చేస్తే కదా. కాబట్టి ఇది మంచి సిలబస్, గ్రూప్ 2లో ఎకానమీ సిలబస్ చాలా మంచి సిలబస్, చాలా అంశాలు కవర్ చేశాడు. సో అదొకసారి మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 2లో పేపర్ 3 ఎకానమీలో రెండు సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. సెక్షన్ 1 కంప్లీట్ గా ఇండియన్ ఎకానమీ, సో సెక్షన్ 1 కంప్లీట్ గా ఇండియన్ ఎకానమీ. ఓకే, ఇండియన్ ఎకానమీలో వాళ్ళు ఇచ్చిన చాప్టర్ లేదు. నెంబర్ 1 ప్లానింగ్, నెంబర్ 1 ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు. ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు. నెంబర్ 2 పాలసీస్, తెలుగులో విధానాలు, మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్, స్థూల ఆర్థిక విధానాలు. మైక్రో ఎకనామిక్ పాలసీస్, నెంబర్ 3 పాపులేషన్, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్, హెచ్డిఐ, జనాభా, వృద్ధుల వారి విభజన, మానవాభివృద్ధి సూచి. జనాభా, వృద్ధుల వారి విభజన, మానవాభివృద్ధి సూచి. జనాభా, వృద్ధుల వారి విభజన, మానవాభివృద్ధి సూచి. నెంబర్ 4 మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణము, ప్రభుత్వ విత్త. మనం
money, banking, inflation, and public finance. Number 5, growth and development. Vruddhi, Abhivruddhi. Growth and development. National income. Jatiya Adayam. National income. So, Indian economy మొత్తం 6 టాపిక్లు ఇచ్చారు. ఏపీ ఎకనమీకి వస్తే అందులో 5 టాపిక్లు ఇచ్చారు. సో ఏపీ ఎకనమీలో 5 టాపిక్లు ఉన్నాయి. ఒకటి ఏపీ అగ్రికల్చర్, రెండు ఏపీ ప్లానింగ్, ఏపీ ప్రణాళిక, మూడు ఏపీ ఇండస్ట్రీస్, నాలుగు ఏపీ సర్వీస్ సెక్టర్, ఐదు ఏపీ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సాంఘిక సంక్షేమ పథకాలు. సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ పథకాలు, ఇవన్నీ ఏపీ ఎకానమీలో వచ్చిన సెక్టర్స్. మొత్తం ఒక 6, ఒక 5, 11 చాప్టర్లు ఉన్నాయి. టోటల్ సిలబస్ చెప్పడానికి మనకి ఇంచుమించుగా ఒక 150 క్లాసులు పైగా పడతాయి. మోర్ దాన్ 150 క్లాసెస్ ఈ టోటల్ సిలబస్ చెప్పడానికి నాకు 150 క్లాసులు పైగా పడతాయి. క్లాస్ అంటే గంట బావు గంటన్నర గంటన్నర ఉంటుంది క్లాస్ అంటే మనకి. ఇట్లా గంటన్నర చొప్పున చెప్తే ఒక 150, 160, 170 క్లాసులు ఆ మధ్యలో పడతాయి. రోజుకి గంట చెప్పాను అనుకోండి, నేను మీకు సుమారు 5.5-6 నెలలు నేను మీకు క్లాసులు చెప్పాను. నర్సరీ రెడ్డి ఇన్స్టిట్యూట్ లో బ్యాచ్ వేస్తే 6 నుంచి 7 నెలలు టైం పడుతుంది. మీరు మా ఇంట్లో ఫిక్స్ అయిపోవాల్సింది ఏంటంటే, మీరు ఆల్రెడీ ఫీజు కట్టేటప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ లో ఉంటారు, చూసుకునే ఉంటారు. 6 to 7 months ఉంటారు బ్యాచ్ అంటే. మీరు కంగారు పెట్టకండి, లేకపోతే మీద ఒత్తిడి తీసుకురాకండి. 7 నెలలు దాటదు, 7 నెలలు కదా కంప్లీట్ చేసేస్తాం, అదే పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి మీరు నిదానంగా విశాఖపట్నం వచ్చారు కాబట్టి ప్రశాంతంగా కూర్చొని రెగ్యులర్ గా క్లాసులకు వచ్చి క్లాసులు విని మిగతా సెక్షన్ ఖాళీ కాబట్టి, ఒక పూట ఖాళీ కాబట్టి, ఒక పూట క్లాస్ ఉంటుంది కాబట్టి ఆ రెండో పూట మంచిగా చదువుకోండి. మీరు రైట్ టైంలో వచ్చారు, రైట్ టైంలో రావడం అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. గతంలో షెడ్యూల్ పాత షెడ్యూల్ పాత క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మార్చి ప్రాంతంలో స్క్రీనింగ్ అన్నాడు, సెప్టెంబర్ ప్రాంతంలో మెయిన్స్ అన్నాడు, నోటిఫికేషన్ సెప్టెంబర్ లో అన్నాడు. కానీ పాత క్యాలెండర్ కూడా లేట్ అయ్యేట్టుగా అనిపిస్తుంది కదా. ఏమన్నా మంచి టీవీలో చూసి చూసారా, చూడలేదా? ఒకవేళ పాత క్యాలెండర్ కొంచెం లేట్ అయితే అది మీకే మంచిది.
అలా పెట్టేస్తాను ఈ టైం సరిపోతుంది ఎందుకంటే వన్ ఇయర్ టైం ఉంది ఇంకా మెయిన్స్ నెక్స్ట్ సెప్టెంబర్ అన్నాడు కదా పాత క్యాలెండర్ ప్రకారం 2018లో మెయిన్స్ అన్నాడు గ్రూప్ మెయిన్స్ అంటే వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ లో మాకు నేను చెప్పడానికి 6-7 ఏళ్ళు పడుతుంది నేను ఎప్పటికప్పుడు చెప్పింది కానీ నిజంగా మీరు చదివితే మీకు చెప్పేసిన తర్వాత మీరు రివిజన్ చేసుకోవడానికి 3 ఏళ్ళు పడుతుంది ఎప్పుడు నేను చెప్పింది ఎప్పటికప్పుడు చదివితే నేను చెప్పింది ఎప్పటికప్పుడు చదవకుండా కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత భద్రగా దగ్గర వెళ్ళి ముహూర్తం పెట్టుకొని చదువుదామని అనుకుంటే నేను చెప్పింది మీకు చదవడానికి ఇంకొక 6-7 ఏళ్ళు పడుతుంది నేను చెప్పింది మీరు చదువుతారు అంటే నెక్స్ట్ సెప్టెంబర్ ఒక రౌండ్ చదువుతారు అప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ పనికి రాదు నెక్స్ట్ నోటిఫికేషన్ పనికి వస్తుంది అంటే మీరు రాబోయే నోటిఫికేషన్ పనికొచ్చి అందులో ఉద్యోగాలు అప్పుకొచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి నేను చెప్పింది ఎప్పటికప్పుడు మీరు చదువుకోవాలి మమ్మల్ని చెప్పే ఫ్యాకల్టీ ఫాలో అవ్వకూడదు ఫాలో అవ్వడం అంటే నేను చెప్పిన క్లాస్ని ఇప్పుడు ఈరోజు నేను క్లాస్ చెప్పాను అనుకోండి రూపం పోవడం రేపు మళ్ళా 2 గంటల క్లాస్కి వచ్చే లోపు ఈరోజు మీకు కరెక్ట్గా మెస్ అయితే రివిజన్ చేసుకోవడం అకాడమీ అయితే రివిజన్ చేసుకోవడం పర్ఫెక్ట్ గా చదివేసుకొని ఫ్యాకల్టీ ఫాలో అయిపోయి మీరు చదువుతూ ఉంటే అప్పుడు మీకు సరిపోతుంది రేపు రాబోయే మెయిన్స్ లో మీరు ఈజీగా సెలెక్ట్ అయిపోయి లేట్ చేశారో మీది నోటిఫికేషన్ పనికిరా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే అకాడమిక్ ఎగ్జామ్ వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు అకాడమిక్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ ముందు నెల రోజులు ఒక టెస్ట్ పేపర్ డైలీ ఒక టెక్స్ట్ బుక్ కొని ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చదివిస్తే నెల రోజులు కాస్త వాళ్ళందరికీ ఫస్ట్ క్లాస్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ అట్లా కాదు నెల రెండు చదివితే రాదు నువ్వు బాగా తెలివైన వాడు అయితే వాటి కష్టపడతారు యావరేజ్ స్టూడెంట్ అయితే 2 సంవత్సరాలు పడతారు ఇదో ఎవరేజ్ స్టూడెంట్ అయితే 3-4 సంవత్సరాలు పడుతుంది అంత పేషెన్స్ ఉంటేనే ఈ ఫీల్డ్ లోకి రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోకి వచ్చిన వ్యక్తికి ఆ పేషెన్స్ ఉండాలి సహనం ఉండాలి సహనం అంటే స్టేబుల్ గా కూర్చొని చదివే అలవాటు ఉండాలి రోజుకి 8-10-12 గంటలు చదివే అలవాటు ఉండాలి పొరపాటున ఒక ఎగ్జామ్ లో మిస్ అయినా నిరాశ పడకుండా మరొక ఎగ్జామ్ వరకు అదే స్టెబిలిటీతో చదువుకునే తత్వం ఉండాలి అప్పుడే ఆపరేటింగ్ ఎగ్జామ్స్ లో రాణిస్తారు ఏంటంటే మీరు ఫస్ట్ క్లాస్ లో ఎలా చెప్తున్నారని అనొచ్చు సపోజ్ పోస్ట్ ఎన్ని ఉంటాయి 500 1000 ఉంటుంది రాసే వాళ్ళు ఎంతమంది ఉంటారు స్ప్రింటింగ్ అయితే 4-5 లక్షలు రాస్తారు మెయిన్స్ అయితే 50,000 మంది రాస్తారు మరి 50,000 మంది రాసినప్పుడు పోస్ట్ 1000 ఉన్నప్పుడు 1000 మందికి ఎలా 50,000 మందికి ఎలా వస్తాయి రావు కదా రాలేనప్పుడు ఎవరికి మిస్ అవుతాయి ఎవరికి మిస్ అవుతాయి అంటే ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు కొన్నీ లాంగ్ రన్ ప్రిపరేషన్ ఇస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు అంతేగాని సడన్ గా ఈ రోజు 99 బుక్ పట్టుకొచ్చి సార్ రాత్రి అంతా నేను బుక్ చదివేసానంటే నాకు కాపు వచ్చేయాలంటే రాదు అందుకే అకాడమిక్ ఎగ్జామ్ లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలంటే సహనం ఉండాలి ఓపిక ఉండాలి చదివే తత్వం ఉండాలి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి వన్ ఇయర్ చాలా వరకు ఛాలెంజ్ చేయాలి ఛాలెంజ్ చేయడం అంటే ఇంటర్మీడియట్ డిగ్రీలో ఫ్రెండ్స్ అన్ని కాలేజీలన్నీ తెలుసుకుంటాం అట్లా కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 1 or 2 ఇయర్స్ డెడికేషన్ తో చదవాలి పట్టగలు పక్కన పెట్టు ఫ్రెండ్స్ ని పక్కన పెట్టు సిన్సియర్ గా 1 ఇయర్ ఎఫర్ట్ చేయి సబ్జెక్ట్ మొత్తం ఒకసారి పికప్ చేయి ఈ సబ్జెక్ట్ పికప్ చేయడానికి కాదు నిలబడతారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చదవండి ఏ వన్ వచ్చినప్పటి నుంచే చదవడం మొదలు పెట్టాను ఫ్యాకల్టీ చెప్పినవన్నీ ప్రతిదీ అప్డేటెడ్ గా ఉండాలి ఒక్కొక్కసారి నేను చెప్పలేదు నేను తక్కువ చెప్పినా మీరేం చేయాలి నేను చెప్పిన చదవడంతో పాటు ఇంకో టెక్స్ట్ బుక్ చదువుకోవాలి ఆ ఫిలాసఫీ ఉండాలి మీలో సపోజ్ మీరు కరెంట్ అఫేర్ చెప్పారు మీరు వెళ్ళారు వెళ్ళి చదివేసరికి జస్ట్ గంటలో అయిపోయింది నేను ఎక్కడ ఏదో జనరల్ ఇంట్రొడక్షన్ చెప్పాను నేను చెప్పిన పెద్ద పెద్ద టైం పట్టలేదు మీకు అరగంటలో చదివేశారు ఎంత టైం ఖాళీ ఉంది రోడ్డు మీద తిరగడం కాదు వెంటనే ఏ హిస్టరీ బుక్ ఏ పాలిటీ బుక్ ఏ ఎకానమీ బుక్ తీసుకొని చదవాలి అలా డే 1 నుంచి మొదటి రోజు నుంచి ఎవరైతే చివరి దాకా చదువుతారు వాళ్ళు సక్సెస్ ఆరంభ స్వరూపం ఒకటే ఉండకూడదు జాయిన్ అయినప్పుడు చాలా ఆరంభ స్వరూపం ఉంటుంది ఆ ఆరంభ స్వరూపం ఎప్పటిదాకా కొనసాగాలి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు కొనసాగాలి కోచింగ్ అయిపోయే వరకు కూడా కాదు కోచింగ్ అనేది ఒక చిన్న పార్ట్ కోచింగ్ తీసుకున్న తర్వాత నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా మీరు చదవాలి
చదివి ఎగ్జామ్ లో ప్రెజెంట్ చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి, పొరపాటు మిస్ అయితే అగైన్ చదవాలి. అలా ఆ ప్రేరణ ఎంత వరకు ఉండాలి మీకు? అపాయింట్మెంట్ ఆర్డర్ పొందే వరకు కూడా ఆ ప్రేరణ ఉండాలి. అంతవరకు ఆ డిజైన్ ని మీరు తీసుకువెళ్ళాలి. అలాంటి అభ్యర్థి వెంట వెంటనే సక్సెస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తున్నాను చూడండి. ఇది మొత్తం సిలబస్ చెప్పడానికి 150 క్లాసుల వరకు పడతాయి నాకు, 150 ప్లస్ కానీ మైనస్ కావాలి. ఇందులో కొన్ని కాన్సెప్ట్ బేసిక్ టాపిక్లు ఉన్నాయి. ఏంటి ఆ కాన్సెప్ట్ బేసిక్ టాపిక్లు అంటే, జాతీయ ఆదాయం ఒకటి కాన్సెప్ట్ బేసిక్, వృద్ధి అభివృద్ధి ఒకటి ఇది కూడా కాన్సెప్ట్ బేసిడే, ద్రవ్యము బ్యాంకింగ్ ఒకటి ఇది కూడా కాన్సెప్ట్ బేసిడ్, పాలసీస్ ఒకటి ఇది కూడా కాన్సెప్ట్. ఈ నాలుగు కాన్సెప్ట్ టాపిక్లే జాతీయ ఆదాయము, వృద్ధి అభివృద్ధి, ద్రవ్యము బ్యాంకింగ్ విధానాలు. ఎకానమీ జనరల్గా ఎకానమీ అంటే భయం ఉంటుంది ఎక్కువగా, ఎకానమీ గురించి తప్పుగా ఉంటుంది కదా అనే అభిప్రాయం కూడా ఉంటుంది మైండ్లో. 2008, 2011, 2012 మూడు గ్రూపులు జరిగాయి. 2017లో జరిగిన నాలుగో గ్రూప్, 8, 11, 12 మూడు గ్రూప్లో ఎకానమీ మార్కులు ఎన్ని, 2008లో హైయెస్ట్ 111 వరకు వచ్చాయి, 2011లో హైయెస్ట్ 85 వరకు వచ్చాయి, 2012లో హైయెస్ట్ 93 వరకు వచ్చాయి. అంటే కొంత మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉండేది ఎకానమీ. పేపర్ టూలో హిస్టరీ హిస్టరీ పాలిటీ పేపర్ టూ మీకు చాలా ఎక్కువ మార్కులు ఎక్కడ వచ్చేవంటే అందులోనే వచ్చేవి. ఎంత వచ్చేవి అంటే సుమారు 140, 145 మార్కులు వచ్చేవి అవుట్ ఆఫ్ 150. ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే పేపర్ టూ. చాలా మంది ఎకానమీ అంత చదివిన ఇంకా ఎందుకంటే రావాలని ఫిక్స్ అయిపోయారు కూడా. అది ఫస్ట్ టైం మొన్న 2017 గ్రూప్ టూకి వచ్చిన పేపర్లో, 2017 గ్రూప్ టూకి వచ్చిన పేపర్లో ఎక్కువ మందికి లీడింగ్ ఎకానమీ, ఎక్కువ మందికి లీడింగ్ ఎకానమీ. మొన్న పేపర్ మంచిగా ఇచ్చాడు, సబ్జెక్ట్ అడిగాడు, కాన్సెప్ట్ బేస్ అడిగాడు ఎకానమీలో కూడా. దీంట్లో చాలా మంది కొత్త మార్కులు దాటి వచ్చారు. బాగా చదివిన వాళ్ళు 115, 115 టాపర్స్ 120లో ఉన్నారు. ఇప్పుడు మన స్టూడెంట్స్, మన ఆశ్చర్యం చూసుకుంటే ఎకానమీలో చాలా మంది 110 ప్లస్ లో ఉన్నారు. 145 అయితే 120 కూడా వచ్చాయి. ఎందుకు చెప్తున్నానంటే స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే అనే చెడ్డ పెట్టుకోకండి. క్వాలిటీస్ కి స్కోరింగ్ సబ్జెక్ట్ మిగతా బాధని అనుకోకండి. నీకు గట్స్ ఉంటే, అసలు దమ్ము ఉంటే నీలో ఎకానమీలో కూడా మంచి స్కోర్ తెచ్చుకో. ఇప్పుడు టాపర్స్ అందరికి ఎక్కువ స్కోర్ ఎందులో వస్తున్నాయి, ఎకానమీలో వస్తుంది. ఇప్పుడు 2017కి వచ్చిన కాబట్టి మీరు సరిగ్గా చదివితే ఎకానమీలో కూడా ఈజీగా 120 అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అటువంటి మోర్ దాన్ మార్క్. ఓకే, కాబట్టి స్కోర్ అంటే పేపర్ టూ ఏ పేపర్ త్రీ కాదు అనే అభిప్రాయం మైండ్ లో తీసేయండి. ఎకానమీలో కూడా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇందులో ఈ నాలుగు చాప్టర్లు కాన్సెప్ట్ బేసిక్ టాపిక్లు అని చెప్పాను. అవి చెప్పడానికి, ఆ నాలుగు టాపిక్లు చెప్పడానికి నాకు సుమారు 100 క్లాసులు నాలుగు చెప్పడానికి. ఎందుకంటే అన్ని కాన్సెప్ట్ బేసిక్, ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అందులో జనరల్ గా నేను ముందు అవే చెప్తూ ఉంటాను, ఎందుకంటే మీరు అప్పుడు అలా ఫీజ్ పెట్టి వస్తారు, 17,200 రూపాయలు ఫీజ్ పెట్టినట్టు మైండ్ లో గుర్తుంటారు. సొంత జిల్లా నుంచి ఇక్కడికి వస్తారు, చదువుతాము సాధిద్దాము అనే ప్రశ్న ఉంటుంది. రోజులు గడిచే కొద్ది ఫీజు మర్చిపోతూ ఉంటారు, ఆ లక్ష్యం కూడా సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటారు. రోజులు గడిచే అందరికీ కాకపోతే మనం అలా సైడ్ ట్రాక్ అయిపోకముందే, మీ లక్ష్యం పోకముందే నేను నీకు చెప్పేస్తాను అనుకోండి, కొంత న్యాయం జరుగుతుంది నీకు సబ్జెక్ట్ ఎందుకంటే ఫీజు. అందుకే ముందు ఈ టాపిక్ చెబుతూ ఉంటాను.
కోచింగ్ తీసుకున్న వాడికి తీసుకోలేని వాడికి ఎక్కడ తేడా ఉంటుంది అకాడమీలో? ఈ నాలుగు చాప్టర్లోనే ఉంటుంది. మిగతా ఆరు చాప్టర్లు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇంటి దగ్గర కూర్చొని చదివేసుకున్నా వచ్చేస్తాయి. ఏపీఏ కానీ ఉందండి, అందులో పెద్ద కాన్సెప్ట్ ఏంటి ఉంటుంది, ఇంటి దగ్గర కూర్చొని చదువుకున్నా వచ్చేస్తాయి. కానీ ఇండియన్ అకాడమీ ఉంది, ఈ నాలుగు చాప్టర్లు చెప్పి జాగ్రత్తగా వింటేనే సరిగా అర్థం కాదు. కాబట్టి చదివితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, పర్టికులర్ గా నాన్ ఎకనామిక్ స్టూడెంట్ వాళ్ళు. కాబట్టి ఆ నాలుగు చాప్టర్లు చెప్పేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. మంచిగా కాన్సన్ట్రేషన్ చేసుకొని వింటే ఆ నాలుగు చాప్టర్లు కనుక నెప్పు వస్తే మీకు ఎకనామిక్ పైకి నెప్పు వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇండియన్ అకాడమీకి రెఫరెన్స్ పుస్తకాలు ఏంటి? ఇండియన్ అకాడమీకి రెఫరెన్స్ పుస్తకాలు ఏంటంటే, భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు తెలుగు అకాడమీ వారి ప్రచురణ. సో భారత ఆర్థిక వ్యవస్థ సమస్య, భారత ఆర్థిక వ్యవస్థ సమస్య ఈ తెలుగు అకాడమీ వారి ప్రచురణ. ఇది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అని రెండు ఉంటాయి. వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఈ బుక్ కొనుక్కొని చదవండి. రెండు, ఇండియన్ ఎకనామిక్ సర్వే భారత ఆర్థిక సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వే భారత ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ పుస్తకం అనేది రెండు మూడు సంవత్సరాల క్రితం 2015-14 ప్రాంతంలో రాసిన బుక్. ఇది కాన్సెప్ట్ చదవాలి, అందులో డేటా చదవకూడదు, ఓల్డ్ డేటా. లేటెస్ట్ డేటా కోసం గవర్నమెంట్ ఎప్పుడు ఇది ఎకనామిక్ సర్వే అని రిలీజ్ చేస్తుంది. అందులో ఉన్న డేటా మనకు కావాల్సిన విధంగా తీసుకొని చదువుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వే వస్తుంటుంది. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టాలి. అందులో లేటెస్ట్ డేటా ఉంటుంది, ఆ డేటా కూడా చదువుకోవాలి. ఈ రెండింటితో పాటు న్యూస్ పేపర్లో వచ్చే అంశాలు కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. హిస్టరీ సబ్జెక్ట్ అనుకోండి, ఒక్కసారి చదివితే మారదని. సింధు నాగరికత ప్రారంభం అయ్యి 1964లో జవహర్లాల్ నెహ్రూ చనిపోయే వరకు హిస్టరీ చదివితే మన అన్ని ఎగ్జామ్స్కి కదే, మనం చనిపోయే వరకు అదే, మన పిల్లలకి అదే ఇస్తుంది. ఎకానమీ అట్లా కుదరదు, ఎకానమీలో గణాంకాలు మారిపోతుంటాయి. ఈరోజు ద్రవ్యోల్బణం ఒకలా ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఎక్కువలా ఉంటుంది. ఈరోజు బ్యాంక్ రేట్ ఒకలా ఉంటుంది, నెక్స్ట్ మంత్ మారిపోతుంది. ఈరోజు సిఆర్ఆర్ ఒకలా ఉంటుంది, నెక్స్ట్ మంత్ మారిపోతుంది. ఈ సంవత్సరం జీడిపి వృద్ధి రేట్ ఒకలా ఉంటుంది, ఆ నెల తర్వాత వృద్ధి రేట్ మారిపోతుంది. ఇప్పుడు ఎకానమీ నిరంతరం మారుతుంటుంది. ఇట్ ఈస్ ఏ డైనమిక్ సబ్జెక్ట్, ఎకానమీ డైనమిక్ సబ్జెక్ట్. కాబట్టి ఎకానమీలో మంచి మార్పులు రావాలంటే ఏం చేయాలి? నువ్వు రెగ్యులర్ గా పేపర్ చూస్తూ ఉంటావు, లేదా ఏదైనా మ్యాగజైన్ అయినా ఫాలో అవుతుంటావు. రెగ్యులర్ గా పేపర్ చూస్తూ ఉండాలి, లేదా ఏదైనా మ్యాగజైన్ అయినా ఫాలో అవుతుంటావు. కాబట్టి వీలైతే ఏదైనా రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదవండి. కరెంట్ అఫైర్స్ ఎలా కూర్చుంటారు న్యూస్ పేపర్, అప్డేట్ ఎగ్జామ్స్ వచ్చారంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదివి అలవాటు కావాలి. లేదంటే ఒక రెగ్యులర్ మ్యాగజైన్ అయినా చదవాలి. న్యూస్ పేపర్ చదివితే హ్యాపీ చేస్తారు, న్యూస్ పేపర్ చదివితే మాకు టైం వేస్ట్ అవుతుందని ఫీల్ అయితే రెగ్యులర్ మ్యాగజైన్ అయినా, రెగ్యులర్ మంత్లీ మ్యాగజైన్ అది ఫోర్ టైమ్ మ్యాగజైన్ రెగ్యులర్గా చదవండి. న్యూస్ పేపర్లో కానీ మ్యాగజైన్లో కానీ ఎకానమీ అంశాలు వస్తాయి. ఎకానమీ అంశాలు ఎప్పటికప్పుడు పేపర్లోని లేదా మ్యాగజైన్లోని నోట్ చేసుకో, అప్డేట్ చేసుకో. అట్లా చేసుకుంటే లేటెస్ట్ ఎకానమీ కూడా మేము కవర్ చేయడానికి వీలవుతుంది.
నెక్స్ట్ ఏపీఏకర్. ఏపీఏకర్ మీకు రిఫరెన్స్ పుస్తకాలు ఏంటి? ఒకటి ఏపీ తెలుగు అకాడమీ, ఏపీ ఆర్థిక వ్యవస్థ. ఏపీ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేది తెలుగు అకాడమీ వారి బుక్ ఇది. చదవచ్చు, చదవండి. తప్పులు ఎక్కువ ఇందులో, తప్పులు ఉన్నప్పటికీ కొంత కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ కోసం చదవండి. గణాంకాలు అయితే చాలా తప్పులు ఉన్నాయి, గణాంకాలు వదిలేసి కాన్సెప్ట్ చదవండి. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే, దీన్ని కూడా గవర్నమెంట్ ముద్రిస్తుంది, ఎవరి ముద్రిస్తుంటారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దీన్ని ప్రవేశపెడతారు. ఇండియాలో అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్క రోజు ముందు ఎకనామిక్ సర్వే ప్రవేశపెడతారు. ఏపీలో అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు దీన్ని ప్రవేశపెడతారు. ఓకే, తెలుగు అకాడమీ బుక్ ఎందుకంటే కాన్సెప్ట్ కోసం, ఎకనామిక్ సర్వే ఎందుకంటే లేటెస్ట్ డేటా. సపోజ్ మన ఎగ్జామ్ లో, గ్రూప్ టూ ఎగ్జామ్ లో ఎక్కువ ప్రశ్నలు ఏపీలో దేని నుంచి ఇచ్చాడు? ఎకనామిక్ సర్వే నుంచి ఇచ్చాడు. కాబట్టి ఎకనామిక్ సర్వే కూడా చదవాల్సిన అవసరం. ముఖ్యంగా ఏపీ ఎకనామిక్ లో ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలంటే రెగ్యులర్ గా పేపర్ చదవాలి. ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలు ఏంటి, ఎందుకంటే ఒక చాప్టరే ఒక పథకాలు అక్కడ. ఏపీ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి, దాంట్లో ముఖ్యాంశాలు ఏంటి? అక్కడ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి, దాంట్లో ముఖ్యాంశాలు ఏంటి? మన పంచాయతీ సెక్రటరీ చూసుకుంటారు, 5-6 పథకాల మీద సుమారు 30% ఇచ్చాడు. 5-6 పథకాల మీద సుమారు 30% ఇచ్చేసాడు. అంటే ఎంత గౌరవం ఇచ్చాడు కాబట్టి పేపర్ మంచిగా చూడండి. పేపర్ మంచిగా చూస్తే ఒకటి అక్కడ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, రెండు ఇక్కడ ఎకానమీ కవర్ అవుతుంది. పేపర్ కోసం రోజుకి 1-2 గంటలు కేటాయించడం తప్పలేదు. పేపర్ లో ఏం చదవాలో ఏం చదవకూడదో తెలుసుకోవడం కోసం. రాజకీయ అంశాలు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. రాజకీయ పార్టీలు ఉమ్మలాంటివన్నీ మన వద్దు. మనకు కావాల్సింది ఏంటి, ఏ రాష్ట్ర గవర్నర్ ఎవరు, రాష్ట్రంలో ఏమైనా రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాడా, లేకపోతే రాష్ట్రంలో ఏమైనా హక్కు ఏర్పడిందా, ఇట్లాంటి అంశాలు చదువుకోండి. పాలిటిక్ క్లాస్ వినాయకుంది మీకు తెలిసిపోతే ఏం చదవాలి ఏం చదవకూడదు. అట్లాగే ఎకానమీ క్లాస్ వినాయకుంది పేపర్ లో ఎకానమీ అంశాలు ఏం చదవాలి ఏం చదవకూడదో తెలుసుకోండి. పేపర్ చదవండి. అట్లాగే స్పోర్ట్స్ పేజ్, స్పోర్ట్స్ పేజ్ చూడంతా చదవకూడదు. ఐలెట్స్ ఏమైనా ఉంటాయి చదువు, ఒలింపిక్స్ లో ఐలెట్స్ చదువు, ఓపెన్ రెచ్ ఓపెన్ ఐలెట్స్ ఉంటే చదువు. అంటే ఉందండి, ఏసీఎన్టీఎఫ్ ఏమైనా ఐలెట్స్ ఉంటే చదువుకో. అట్లా ఐలెట్స్ ఏ చదవాలి. లేదా సపోజ్ మన బోల్ట్ టాప్ మోస్ట్ రికార్డ్ అన్ని బ్రేక్ చేసాడు బట్ లాస్ట్ మినిట్ లో ఫెయిల్ అయ్యాడు, అట్లాంటి ప్రత్యేకతలు ఏమైనా ఉంటే అది చదువుకో. అంతేగాని మిగతా ఎన్ని అంశాలన్నీ చదవాల్సిన అవసరం. కాబట్టి రెగ్యులర్ గా పేపర్ న్యూస్ పేపర్ చదవండి. కొనుక్కోటి డబ్బు లేదు, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కోచింగ్కి 17,000-18,000 ఫీజు కట్టారు. ఇక్కడ 6 నెలలు ఉండాలి, 7 నెలలు అనుకోండి. ఇక్కడ ఏదో 35,000 సుమారు ఖర్చు అవుతుంది. మొత్తం మీద ఓవరాల్ గా మీకు అయ్యే ఖర్చు 55,000 వరకు ఖర్చు అవుతుంది 7 నెలలు. దానికోసం అంత ఖర్చు పెట్టినప్పుడు న్యూస్ పేపర్ ఖర్చు పెడితే తప్పే. పుస్తకాలు ఒకటి, న్యూస్ పేపర్ ఒకటి కొనడానికి ఎప్పుడు భయపడకండి. అట్లా కానీ న్యూస్ పేపర్ రెగ్యులర్ గా ఫాలో అయ్యి అంటే వసుంధర చదవడం, ఈనాడు చంద్రబాసం చదవడం ఇంకా చదవాల్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవసరమై చదవడం. అట్లా రెగ్యులర్ గా చదువుకుంటూ కరెంట్ వేసుకుని నోట్స్ పెట్టుకోండి. నోట్స్ అంటే ఎట్లా ఉండాలంటే అన్ని డేట్ వైజ్ రాసుకోకండి, ఏరియా వైజ్ రాసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ,
that good page will contain cell. A copy, good page will contain cell. Correct quality, that good page will contain cell. Sports, that good page will contain cell. Atla last one, correct best book. In notes last one. And she tells Saradu, Sarah last two, notes, notes, ఎందుకు మాట్లాడుతున్నాను? న్యూస్ పేపర్ చదివేటప్పుడు న్యూస్ పేపర్ ని ఎలా రాసుకోవాలి? కొంతమంది దేవయ్య రాసుకుంటారు, తల్లం పెంచేస్తారు దేవయ్య రాస్తే. ఎందుకు? తర్వాత ఏదేమి మీకు ఎదుర్కోలేరు. నోట్బుక్ కొనుక్కుంటారు, నోట్బుక్ లో పేజీలు వెళ్ళేసేస్తారు. ఎకాన్ని ఎకాన్ని అంశాలన్నీ అక్కడ నోట్ చేసుకుంటారు. స్పోర్ట్స్ ఎకాన్మీకి ఒక 10 పేజీలో 20 పేజీలో 30 పేజీలో వదిలేసి స్పోర్ట్స్ పెడతారు. స్పోర్ట్స్ అంశాలు అందులో రాసుకుంటారు. దానికి ఒక 10-15 పేజీలు వదిలేసి పాలిటీ, నెక్స్ట్ ఒక 10 పేజీలు వదిలేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. అట్లా విడదీసుకుని నోట్స్ తయారు చేసుకున్నారు అనుకోండి, రేపు ఎప్పుడైనా డౌట్ వచ్చినా వెంటనే రివిజన్ చేసుకోవచ్చు. కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. మంచి టైంలో వచ్చారు మేము. మీరు 100% సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ అవ్వాలి. సక్సెస్ సూత్రం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్? ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తే చాలు. ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి, నెక్స్ట్ స్మార్ట్ వర్క్. ఎవరు కష్టపడతారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో ఇది సిలబస్. కాబట్టి ఈ రెండింటితో పాటు ఏం చదవాలి? నువ్వు రెగ్యులర్ గా న్యూస్ పేపర్ కూడా చదువు. రెగ్యులర్ గా న్యూస్ పేపర్ కూడా చదువు. ఇంకా ఒప్పుకుంటే మీకు ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఉంది మనకి. చూసా ఉంటారు కొంతమంది అయినా, చూసారా? తెలుసా ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్? ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఉంటుంది. మీరు చదువుకునే మ్యాగజైన్ తో పాటు వీలైతే ఎంపీ మ్యాగజైన్ కూడా చూసుకోండి. ఒకసారి ఎంపీ మ్యాగజైన్ ఏముంటాయి? ఓన్లీ ఏపీ గవర్నమెంట్ ఏ పథకాలు ప్రవేశపెడుతుంది, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ పథకాలు ప్రారంభించాడు, గవర్నమెంట్ కొంచెం డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది. డబ్బా కొట్టుకున్నప్పటికీ గవర్నమెంట్ పథకాలు, గవర్నమెంట్ కార్యక్రమాలు అందులో ఉంటాయి. వీలైతే చదువుకోయినప్ప పర్వాలేదు, వేరే మ్యాగజైన్ కవర్ అయిపోతాయి. వీలైతే అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 5 అంశాలు మీరు బాగా కానీ ఫాలో అయితే ఎకానమీలో మీకు మంచి బాగా. డౌట్ వస్తుంది. ఏంటి డౌట్ అంటే, ఈ పుస్తకాలన్నీ మేము కొన్ని చదివితే 17-18 ఫీజు కట్టలేదు. పుస్తకాలన్నీ మేము కూడా కొంచెం చదువుతాం. కొంచెం చదివేటప్పుడు చెప్పేటప్పుడు ఈ బుక్స్ అన్ని కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఎప్పుడైనా ఏదైనా ఒక పాయింట్ మిస్ అయితే మిస్ అయిపోవచ్చు. మేము మిస్ అయిన పర్లేదు, మీరు మిస్ అవ్వచ్చు. అందుకే మీ దగ్గర కూడా ఒక టెక్స్ట్ బుక్ అంటూ ఉందనుకోండి, నేను చెప్పేది ఫాలో అవుతూ మీరు కూడా చదువుకోవడానికి మంచిగా ఉంటుంది. అందుకే ఆ బుక్స్ కొనుక్కొని చదువుకోండి, రెఫరెన్స్ పుస్తకాలు రాసుకోండి. అందులో క్లాస్ అయిపోయిన తర్వాత సాధించి కానీ ఏం చదవాలని నేను చెప్పిన దగ్గర బుక్స్ అడగండి. రెఫరెన్స్ బుక్స్ ముందే చెప్పాను, అవి కొనుక్కొని చదువు. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా ఉన్నారా? జనరేషన్ సార్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు. ఓకే, ప్రతి బ్యాచ్లో 10 మంది ఉంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చదవాల్సింది ఏంటి? వాళ్ళు ఇండియన్ అకాడమీ మిస్రే అండ్ పూరి బుక్ చదవండి. ఇండియన్ అకాడమీకి మిస్రే అండ్ పూరి డౌన్లోడ్ చేసి. ఎందుకంటే రిఫరెన్స్ కోసం, లేటెస్ట్ డేటా కోసం అంతే, అదే టెక్స్ట్ బుక్ కాదు.
టెక్స్ట్ బుక్ ఏదంటే తెలుగులో వాళ్ళకి, తెలుగులో ఉన్న వాళ్ళకి భారత ఆర్థిక వ్యవస్థ ఇంగ్లీష్ వాళ్ళకి ఇండియనే కాదు. నెక్స్ట్ ఏపీఏ కానీ మీకు ఇంగ్లీష్ లో బుక్ లేదు కాబట్టి మీకు సోర్స్ ఏంటంటే ఇదే సోర్స్ ఏదది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అదే సోర్స్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అదే మనకు సోర్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కాబట్టి చదువు వచ్చిన తర్వాత మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది నెంబర్ వన్ సిలబస్ ఉంటారు, నెంబర్ టూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటారు. ఒకటి సిలబస్ ఉండాలి, రెండు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా. ఇప్పటికీ మీకు నాలుగు క్వశ్చన్ పేపర్లు జరిగాయి గ్రూపులు 2008, 11, 12. మన రాష్ట్రానికి పైన కొంచెం సిలబస్ రివైజ్ చేశారు. రివైజ్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ పేపర్ ఉంది 2017. క్వశ్చన్ పేపర్ ఎంత దగ్గర జెరాక్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎంపీఎస్ కీ పెట్టారు రివైజ్కి, ఇంకో 4-5 రోజుల మళ్ళీ ఫైనల్ కి పెట్టారు. ఆ ఫైనల్ కి క్వశ్చన్ పేపర్ రెండు ఉండేటట్టు చూసుకోండి. హార్డ్ కాపీ ఉంటే మంచిది, ఇప్పుడు జెరాక్స్ కూడా పెట్టుకోండి. లేదు అంటే సాఫ్ట్ కాపీ ఎలాగో ఉంటుంది, కాస్త మీ మొబైల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి మొబైల్లో ప్రింటెడ్ పేపర్ ఉంటే ఉంటుంది, అది సేవ్ చేసి ఉంచుకోండి. తెలియాలంటే సిలబస్ ఉండాలి, క్వశ్చన్ పేపర్ కూడా ఉంచుకోండి. ఓకే నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలంటే ఏ క్వశ్చన్ పేపర్ జరిగినా ఆ క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టుకోవాలంటే, ఉదాహరణకి ఏఈ ఎగ్జామ్ జరిగిందనుకో అందులో జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మనకు సంబంధించింది బాబు అది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళది అని వదిలేయకూడదు. ఏఈలో మరి ఆప్షన్ పేపర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ అందరికీ ఒకటే కదా, జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ అందరికీ ఒకటే కదా. కాబట్టి ఏఈ క్వశ్చన్ పేపర్ జరిగినా లేదా జూనియర్ కాలేజీ లెక్చర్స్ క్వశ్చన్ పేపర్ జరిగినా డిగ్రీ కాలేజీ లెక్చర్స్ క్వశ్చన్ పేపర్ జరిగినా గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగినా మేము ఒప్పుకుంటే సివిల్ సర్వీస్ ఎవరి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగితే ప్రిలిమినరీ జరిగినా ఏ క్వశ్చన్ పేపర్ జరిగినా అందులో జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ జెరాక్స్ తీసుకుని తెలియచుకోవాలి. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత మీరు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ లో పికప్ అవ్వాలి. జనరల్ స్టడీస్ అంటే ఏముంటుంది, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, కొత్తగా మనం స్టేట్ లైబ్రరీస్ లో పెట్టాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సబ్జెక్ట్ జనరల్ గా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇవే ఉంటాయి, సెంట్రల్ సర్వీస్ అయినా స్టేట్ సర్వీస్ అయినా. సెంట్రల్ సర్వీస్ లో స్టేట్ వెరిఫికేషన్ అనే టాపిక్ ఉంటుంది, మన రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ సంస్థ తెలుసుకోవాలి కాబట్టి కొత్తగా పెట్టాడు మనకి. కాబట్టి రాష్ట్రంలో ఏ ఎగ్జామ్ జరిగినప్పటికీ ఆ ఎగ్జామ్ నాకు సంబంధించింది కాదని ఆలోచించకుండా ఆ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి జరాక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసే లాభం ఏంటంటే మీరు హిస్టరీలో ఎలా ఉన్నారు, పాలిటీలో ఎలా ఉన్నారు, జోగ్రఫీలో ఎలా ఉన్నారు, ఎకానమీలో ఎలా ఉన్నారు, రీజనింగ్లో ఎలా ఉన్నారు, మీ లోపాలు ఏంటో మీకు తెలిస్తే, మీ లోపం మీకు తెలిస్తే దాన్ని ఏం చేయొచ్చు మనం స్ట్రెంగ్థెన్ చేసుకోవచ్చు, లోపాన్ని నివారించుకోవచ్చు. అది ఒక వ్యసనంగా ఉండాలి. కొత్తగా పేపర్ జరిగితే ఏమి ఇచ్చాడు తెలుసుకుందాం, పేపర్ తీసుకోవడం ప్రాక్టీస్ చేయడం, తెలియని రిజనల్స్ లో ఒకసారి టెక్స్ట్ బుక్ రిఫర్ చేయడం, అట్లా ఆ నేచర్ ఎప్పటి నుంచి ఉండాలంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చినప్పటి నుంచి రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదవడం అలవాటు అయిపోవాలి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్.
క్రికెట్ పిచ్ వాళ్ళు ఉంటారు, క్రికెట్ అనేసరికి అన్ని మానేసి క్రికెట్ గారు కూర్చుంటారు. అది వాళ్ళ లైఫ్ లో బాగుంది. ఇంకా అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చారంటే ఇది కూడా ఒక పిచ్చి. సక్సెస్ అయ్యే వరకు అది ఒక పిచ్చిలే ఉంటారు. మనం ఏ ఎగ్జామ్ జరిగినా ఆ పేపర్ పిచ్చుకోవడం ప్రాక్టీస్ చేయడం. అట్లా ఎవరికైతే ఆ తపన ఉంటుందో వాళ్ళు సక్సెస్ అయిపోతారు. ఎన్ని సరే ఆ పేపర్లను అడగచ్చు, ఆ పేపర్లో ప్రశ్న ఇంకో పేపర్కి వస్తాయా? రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏరియా ఆ ఏరియా వస్తుంది. ఆ ఏరియా అంటే సపోజ్ ఆస్ట్రేలియాలో, ఆస్ట్రేలియా ఓపెన్ లో లేదా ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నర్ ఎవరైనా అడిగాడు ఒక్కొక్క పేపర్, మరొక యుద్ధంలో రన్నర్ ఎవరైనా అడగచ్చు, లేదా దాని రికార్డు అడగచ్చు, లేకపోతే ఎక్కడ జరిగింది అని అడగచ్చు, లేదా ఏ డేట్లో జరిగింది అని అడగచ్చు. ఆ ఏరియా ఏరియా తెలియాలంటే కొంచెం పేపర్ ఒకసారి అభ్యర్థి. కాబట్టి అదొక రకంగా మీ లైఫ్ లో పార్ట్ గా మారిపోవాలి. ఏంటి న్యూస్ పేపర్ చదివాం, మీ లైఫ్ లో పార్ట్ అయిపోవాలి. ఎప్పటి వరకు? సక్సెస్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకునే వరకు. ఆ తర్వాత చదవడం చదవకూడదు ఇష్టం. అంతవరకు మాకు రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదవండి. ఏ కొంచెం పేపర్ జరిగినా వీలైతే ఫ్రెండ్స్ ఏదో ఎగ్జామ్ రాసుకుంటారు కాబట్టి జరాక్స్ తీసుకోండి. అక్కడ అక్కడ మాత్రం డబ్బులు పక్కకు పడకండి. మన లైఫ్ ఇచ్చేది జీవితానికి ఇచ్చేది ఆ ఎగ్జామే. కాబట్టి ఏ ఎగ్జామ్ జరిగిన కొంచెం పేపర్ జరాక్స్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, వీలైతే దానికి వచ్చిన నాలుగు ఆప్షన్లు అక్కడ వివరించుకోవడం, ఇచ్చుకుంటే ఎక్కువ దానికి ఉపయోగపడుతుంది. అది అర్థమవుతుంది అని చెప్పేది. ఉదాహరణకి ముద్రా రాక్షసం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? హిస్టరీలో ప్రెసిడెంట్ గేట్ వాడు ఆప్షన్స్ ఇచ్చాడు. విశాఖదత్తుడా, పరశుడా, శ్రీనాథుడా, ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. నీకు ఆప్షన్ తెలుసు, విశాఖదత్తుడు, ముద్రా రాక్షసం అని తెలుసు. అదే కాదు, ఆ మిగతా మూడు ఆప్షన్లు కూడా ఎవరు ఏ గ్రంథం కలిసినా పక్కన రాసుకున్నావు అనుకో, రేపు ఎప్పుడైనా రివిజన్ చేసుకున్నప్పుడు పది పెట్లు కవర్ అవుతాయి నీకు, అక్కడ పది ఏరియాలు కవర్ అవుతాయి. అట్లా ఎప్పటికప్పుడు ఎంత వీలైతే అంత మీరు ప్యాన్ యూటిలైజ్ చేసుకోవాలి. అది ప్రశ్నలు ఉండాలి, అది పిచ్చిలా ఉండాలి. వాట్సాప్ గ్రూప్ అయితే చూడండి, అది పిచ్చిలా అదే పదే చూస్తూ ఉంటారు. ఆ పిచ్చి ఎప్పటి కదా చూపించాం, చదువులు చూపించండి. అక్కడ చూపిస్తే నాశనం అయిపోతాం, ఇక్కడ చూపిస్తే సక్సెస్. అందు కాబట్టి సిలబస్ పెట్టుకోండి, బిఎస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకోండి, న్యూస్ పేపర్ రెగ్యులర్ గా చదవండి, మ్యాగ్జైన్ ఏదో ఒకటి. మన ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఇది ఉన్న ఏడు నెలలు ఆరు నెలలు రెగ్యులర్గా మ్యాగ్జైన్ ఇస్తారు. మన వాళ్ళు ఫ్రీగా మ్యాగ్జైన్ ఇస్తారు, వివేక్ మ్యాగ్జైన్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఆరు ఏడు నెలలకి వివేక్ మ్యాగ్జైన్ వర్క్ వస్తుంది, ఫ్రీగా మన ఇన్స్టిట్యూట్ ఇస్తారు. నెక్స్ట్ జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్ సంబంధించిన మెటీరియల్ అంతా ఫ్రీగా ఇస్తారు మన ఇన్స్టిట్యూట్. ఆర్సిరెడ్డి పబ్లికేషన్స్ సంబంధించి ఫ్రీగా మెటీరియల్ అంతా ఇస్తారు. అది కాకుండా బయట ఏ పుస్తకాలు కొనుక్కోవడం కొనుక్కోకపోవడం చేస్తాం. సో సిలబస్ చెప్పుకున్నాం, రిఫరెన్స్ పుస్తకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉందా? చెప్పిన అంశాలపై జనరల్ గా ఏమైనా డౌట్ ఉంటాడు కానీ మీకు టెస్ట్ కూడా పెట్టాలి. మీకు టెస్ట్ పెడతామని ఎక్కడ మేము ఆపి ఇవ్వలేదు, టెస్ట్ పెడతాం. కానీ 13 జిల్లాలు విశాఖపట్నం వచ్చాడు. విశాఖపట్నం రావడం కానీ మీ బిడ్డు ఒకటి ఆసిరెడ్డి ఇన్స్టిట్యూట్ బ్రాండ్, రెండవది ఫ్యాకల్టీ బాగా చెప్తారనే టాక్. ఈ రెండు హైదరాబాద్ లో 10 ఇయర్స్ ఉన్నాను ఇదే ఆసిరెడ్డి ఇన్స్టిట్యూట్ లో. పాటకి వదిలేస్తాను కానీ ఎప్పుడు టెస్ట్ పెట్టలేదు అక్కడ, ఎందుకంటే అక్కడ అంత బిజినెస్ ఉంటుంది, అంత కేర్ తీసుకున్న అవసరం లేదు. కానీ ఇక్కడ విశాఖపట్నం వచ్చింది కాబట్టి ఇన్స్టిట్యూట్ రాయలసీమ వాళ్ళు కొంతమంది ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ కొంతమంది ఇంత దూరం రావడానికి భయపడుతున్నారు. క్వాలిటీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాల్సిందే, భయపడుతుందే? బ్యాంక్ వచ్చి బాగుంటే నంద్యాల వెళ్ళట్లేదా? కేసీ వచ్చి బాగుంటే ఎవరికంటే వెళ్ళట్లేదా? ఇప్పుడు డిస్టెన్స్ తో పని ఏముంది? మన ఇన్స్టిట్యూట్ క్వాలిటీకి మారిపోయారు, క్వాలిటీ ఇస్తుంది. దాంతోపాటు అదనంగా మీకు టెస్ట్ కూడా పెట్టాలనుకుంటాను. పెట్టకపోతే మీరు ఎవరు అడగకూడదు.
నేను అనుకుంటున్నాం పెట్టాలని. ఆల్రెడీ పెడుతున్నాం, నడుస్తున్నాం. ఒకటో బ్యాచ్ కి రెండో బ్యాచ్ కి ఇప్పటికే టెస్ట్ పెట్టాం. ఒక అప్పుడే ఒక ఆరు ఏడు ఆరు ఏడు ఇప్పటికే పెట్టాం. నీకు కూడా పెడదాం అనుకుంటున్నాం. పెట్టకపోయినా నీకు మీరు అడగకూడదు. పెడతామని మేము ఎక్కడ హాని ఇవ్వలేదు. కానీ నాకు అప్పుడు ఏంటంటే ఇంకా మన ఇన్స్టిట్యూట్ బాగా డెవలప్ అవ్వాలి. ఇంత కష్టపడి వస్తున్నారు. నేను పాటలు చెప్పడమే కాదు, వాళ్ళని చదివించాలి. క్లాస్ వెళ్ళిపోయాం అనుకోండి, రెండు వాళ్ళు పెట్టారు, పోయిన వాళ్ళు పోతారు. టెస్ట్ కూడా పెట్టామనుకోండి, ఇంకో కొంతమంది అయినా టెస్ట్ వస్తుంది. అందువల్ల టెస్ట్ కూడా పెడదాం అనుకోండి. బైక్ మార్కెట్ లో మేము టెస్ట్ రాయాలంటే మీకు తెలుసో తెలియదు, 2,000-3,000 ఫీజు కట్టారు. ఫీజు కట్టి టెస్ట్ రాయాలి. కానీ మీకు నేను స్టెప్ తీసుకునే సరే టెస్ట్ పెట్టాను, ఫిక్స్ అయ్యాం. టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. మీరు చేయాల్సిందగా ఒకటే, మా టెస్ట్ కోసం చదవండి. టెస్ట్ పెట్టామంటే ఏదో మొక్కుబడికి రాయడం కాదు, నిజాయితీగా చదవండి. ఇప్పుడు సపోజ్ ఎకాడమీలో ఒక టాపిక్ అయింది, లేదా ఫిజిక్స్ లో ఒక టాపిక్ అయింది, ఆ టాపిక్ మీద టెస్ట్ అని అనౌన్స్ చేసాం. అనౌన్స్ చేసామంటే అర్థం మీరు ఏం చేయాలి, ఆ చాప్టర్ అంతా కంప్లీట్ గా చదవాలి. ఆ టెస్ట్ అయిపోయేసరికి అందులో మీకు పెర్ఫెక్షన్ వచ్చేయాలి. అట్లా మీకోసం నేను టెస్ట్ పెడుతున్నాను. అంతే ఇన్స్టిట్యూట్ కోసం నేను టెస్ట్ పెట్టలేదు. ఎంతో హోప్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు, ఆ హోప్ నిలబెట్టాలి. ఇదంటో సగం మంది స్టూడెంట్స్ బాగా పేదరికి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ అమ్మ కూలి పని చేసుకుని అప్పులు చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇందులో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా అయిపోయింది. అందువల్ల ఉన్న టైంను ఉపయోగించుకోండి. మేము టెస్ట్ పెడతాం, మీకు టెస్ట్ని 100% ఉపయోగించుకోండి. ఉపయోగించుకోవడం అంటే టెస్ట్ పెట్టామంటే మొక్కుబడికి వచ్చి రాసి వెళ్ళిపోవడం కాదు, టెస్ట్ కోసం చదవండి. చదివితే లాభం ఏంటి, ఆ సిలబస్ అంతా కవర్ అయిపోతుంది. 7 నెలల్లో మేము పెట్టి టెస్ట్ అన్ని రాసి మా క్లాసులు విని మా టెస్ట్ అన్ని రాసిన తర్వాత 70% ప్రిపరేషన్ 7 నెలల్లో అయిపోవాలి. కోచింగ్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది రివిజన్కి వెళ్ళాలి. రివిజన్కి అలా కాకుండా చెప్పాలంటే మీకు కోచింగ్ అయిపోయే వరకు చదవకుండా కోచింగ్ అయిపోయిన చదువుతాం అనుకున్నారో మీరు ఈ నోటల్ టెస్ట్లో ఉద్యోగం తెచ్చుకోలేరు. రాబోయే పండుగ మీకు ఉద్యోగం రాదు. ఎందుకంటే మాకు చెప్పడానికి నిలబడితే మీకు చదవడానికి నిలబడుతుంది 14 నెలలు. అంటే మీ క్యాలెండర్ మీరు కావాలంటే రావాలంటే మీరు ఏం చేయాలి, ఫ్యాకల్టీని అందుకోవాలి, వాళ్ళు చెప్పే వేగాన్ని క్యాచ్ చేయాలి. ఏ టాపిక్ ఎప్పుడు చెప్తున్నావు దాన్ని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేస్తుంటారు. నేను టెస్ట్ పెడితే టెస్ట్ రాసేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఫస్ట్ బ్యాచ్ కి సెకండ్ బ్యాచ్ కి ఏ బేస్ కి సార్ వచ్చి ప్రవేశ అడిగారు వచ్చి పాటలు చెప్పి వెళ్ళిపోయారు, మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు మాకు ఏపీఎస్టీ ఏపీఎస్టీకి ఏం చేసామంటే ఏపీఎస్టీ 3 పార్ట్లు వెళ్ళేసాం. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్3. 3 టెస్ట్లు పెట్టాం బ్యాచ్ 1 వాళ్ళు, బ్యాచ్ 2 వాళ్ళకి 2 పెట్టాం, ఇంకోటి పెట్టాం. ఆ 3 టెస్ట్లు పెట్టడం లాభం ఏంటి, టెస్ట్ 1లో సిలబస్ ఏంటి, టెస్ట్ 2లో సిలబస్ ఏంటి, టెస్ట్ 3లో సిలబస్ ఏంటి, మొత్తం ఏపీఎస్టీ అంతా అయిపోవాలి. రేపు మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెడతాం వాళ్ళకి ఏపీఎస్టీ మీద, టోటల్ సిలబస్ మీద. అంటే ఒక పక్క ఫ్యాకల్టీ సిలబస్ ఎక్కువైపోయేసరికి మీరు కూడా సిలబస్ తో చాలా వరకు కవర్ చేసేసుకుంటారు. చిన్నపిల్లల్లా ఉండాలి ఇక్కడ. చిన్నపిల్లల్లా ఉండడం అంటే ఈ వాదాలు ఈ ఏజ్ దగ్గర చూపించకూడదు. చిన్నపిల్లల కంటే స్కూల్ పిల్లలు ఏం చేస్తారు, ఉపాధ్యాయుడు పడతారు అవసరమైతే. ఎందుకు ఉపాధి పిల్లవాడు అభివృద్ధి కొరకు పడతాడు. ఎంటర్ డిగ్రీకి వచ్చేసరికి టచ్ చేయండి, ఎప్పుడు వాడి తప్పకపోతే బాగా వదిలేస్తారు. అందుకే ఎంటర్ డిగ్రీలో షైన్ అయిన 10 మంది 20 మంది షైన్ అవుతారు, మిగతా 9 మంది నేషనల్ అయినారు. స్కూల్లో అలా ఉండదు, బట్ చదవకపోతే మాస్టర్ పడతారు. అందుకే మాస్టర్ భయపడి చదువుతాడు ఎక్కడ. అందువల్ల మీరు ఈ స్థాయికి వచ్చినప్పటికీ మీరు ఎట్లా బిహేవ్ చేయాలంటే, మీ చిన్నపిల్లలని తాచేది ప్రతి విద్యార్థిగా వినాలి మన కోసం కదా చెప్తున్నారు అనే ఫీలింగ్తో ఉండండి. మీకోసం టెస్ట్ పెడతాము కాబట్టి మీరు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ టెస్ట్ పట్టడం చేస్తాం. టెస్ట్ పట్టి పేపర్ తయారు చేసి టెస్ట్ పెడతాం. మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నిజాయితీతో టెస్ట్ రాసి మాతృత్వంలో చదివారు అనుకోండి, అయ్యో పిల్లల్లో కూడా ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి పెట్టడం పట్టడం చేస్తాం. మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, టెస్ట్ సీరియస్గా తీసుకోకపోవడం, టెస్ట్ రాసేటప్పుడు మాట్లాడడం, టెస్ట్ రాసేటప్పుడు వీడియోలు చూడడం, టెస్ట్ రాసేటప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం, ఇలాంటి పని వాళ్ళు వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళు కర్మ పోతే బాగా వదిలేస్తారు. అర్థమవుతుంది. నా ఫీలింగ్ ఏంటంటే రిషాబట్టం వచ్చారు మాకు ఒక్కసారి మాట చెప్పడం ఇష్టం, ఒక్కసారి న్యాయం జరుగుతుంది. కానీ చదివించామనేది నా టార్గెట్ అంటే ఒకటే కాదు, రిజల్ట్ బాగా చదివించాలి.
మనకి ఇంకా మంచి రిజల్ట్ తీసుకురావాలనేది మాట. దాన్ని మీరు కోఆపరేట్ చేస్తే అట్లా ముందుకెళ్తాం, కోఆపరేట్ చేయలేదు మీరే వెనకబడ్డారు. రెండు క్లాసులు అయ్యాయి, సార్ చెప్పే ఉంటారు క్లాస్ రూమ్ లో ఎలా ఉండాలో తెలుసుకోండి. 500 మంది 600 మంది స్టూడెంట్స్ ఉంటారు క్లాస్ రూమ్. ఇండివిజువల్ గా కొంతమంది డబ్బులు వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా ఇంటర్స్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. నలుగురిలో కలిసినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలో తెలుసుకోండి. 10 మంది ఉన్నారు ఇక్కడ, ఎవరిని నొప్పించేటట్టు రావాలి తెచ్చుకోండి. చిన్న చిన్న అంశాలు పక్క వాళ్ళతో గొడవ పెట్టుకోకండి, ప్రాంతీయతను చూపించకండి, ప్రాణులతో ఉండండి. చదువుకోవడానికి వచ్చాం, ఎవరు మన స్నేహితులు చెయ్యో కాలో తెలియదు, ఫోన్లైన్ వదిలేసేయండి. తను సారీ చెప్పలేదు, ఫోన్లే వాడి ధర్మాన్ని వదిలేయండి, నేను ఫోన్ భవిష్యత్ తెచ్చుకోకండి. ఆత్మధర్మం అది ఒక అభ్యర్థి మాలో చేయగలిగిన సారీ అమ్మ చూసుకోలేదు అని అంటే కొంత వ్యక్తికి